వర్షకాలం తర్వాత పాఠశాల కారుతుంది. ఇరుప్రక్కల నిలిచి ఉన్న నీరు పాఠశాలలోకి చేరుకుంటుంది. దీనిపై నుండియే బురదను దాటి పాఠశాలలోకి రాకపోకలు చేయాల్సి వస్తుంది. సోలాపూర్ మహానగర పాలిక స్మార్ట్ అగుచున్నట్లు వార్తలు ప్రతిరోజు చూడడానికి లభిస్తాయి, మరియు అవి చెవిపైన వస్తాయి. అందువల్ల సోలాపూర్ లోని జున్నా తుజాపూర్ రోడ్డుపై పసారే బస్తీలోన జిల్లా పరిషత్ యొక్క పాఠశాలలోని విద్యార్థులు, మేము హద్దుబాటు భాగాలలోని విద్యార్థులము ఉన్నాము, మా యొక్క పాఠశాల స్మార్ట్ గా చేయండి, ఇలా మనపా కమిషనర్ గారి వైపు విన్నపము చేశారు. 1992 సంవత్సరం తర్వాత హద్దుబాటు జరిగింది. అలాగే ఈ పాఠశాల మహానగర పాలిక యొక్క ప్రాథమిక శిక్షణ మండలి వైపు మార్చాల్సి ఉండెను, కానీ అది చేయబడరాలేదు. ఈ పాఠశాలలో అంగన్వాడీ మొదటి తరగతి నుండి 4వ తరగతి, ఇలా 5 తరగతుల కోసము 2 ఉపాధ్యాయులు కార్యం చేయుచున్నారు. పరిసరాలు అయితే ఇవి గుడిసెలు. పక్కకు వాడలు వస్తులపైన అమ్మాయిలు పిల్లలు ఈ పాఠశాలలోకి వస్తారు. ఈ పాఠశాలలోని గదులు పూర్తిగా జీర్ణించుకుపోవడంతో గోడలు కూలిపోయాయి. కావున ఉపాధ్యాయులు విరాళాలలో నుండి రేకుల షెడ్డులు కొట్టారు. అయితే మాకు కూడా ఇలా మంచి గోడలు కలిగిన పాఠశాలలో చదువుకోవాలని అనిపిస్తుందని ఇలా ఇక్కడి విద్యార్థులు తరఫున కమిషనర్ గారి వైపు భావనికంగా విన్నపము చేయబడింది. సోలాపూర్ మహానగర పాలిక ప్రాథమిక శిక్షణ మండలి మరియు జిల్లా పరిషత్ యొక్క శిక్షణ విభాగం యొక్క సంయుక్తంగా కలిసి అయిన ఇక్కడి పిల్లలకి పాఠశాలలో వచ్చేందుకు, అలాగే పాఠశాల యొక్క వాస్తు కోసము సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలి. చదువు యొక్క అధికారము అందరికీ ఉన్నందువల్ల దీనివైపు త్వరలోనే దృష్టి ఆకట్టుకునే అవసరము ఉంది.